ಅರ್ಥಧ್ವನಿ ಸಿಲುವ ಧ್ವನಿ ಇನ್ನುವಾರಿ ಹೃದಯಾಲಲ್ಲೂ ಪ್ರತಿಧ್ವನಿ ಸುವಾರ್ಥ ಧ್ವಜಂ ಸಿಲುವ ಧ್ವಜಂ ಇನ್ನುವಾರಿ ಹೃದಯಾಲಲ್ಲೂ ವಿಜಯ ಧ್ವಜಂ. ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಎಲ್ಲ ಲೋಕಾನಿಕೆ ವಚ್ಚಿನಾಡು ಅಂದರಿನಿ పరిహారము ఇవ్వడానికి తన రక్తమును క్రయధనముగా కార్చడానికి సర్వ మానవాళి పాపము నుంచి విడుదల చేయడానికి యేసు సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. ఇక్కడ మృగాలంటే భయం లేకుండా 40 రోజులు మృగాలతోనే ఉన్నాడు. మనం గమనించినట్టయితే మార్కు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము మనము 13వ వచనములో అక్కడ వ్రాయబడినటువంటి విధానం అదే. ఇక్కడ గమనించినట్టయితే మొదటిగా అపవాది పెట్టినటువంటి తలంపు శరీరాశ. శరీరాశ ఏ విధంగా అది శరీరాశ పెట్టిందో మనము గమనించవచ్చు. మరి లూకా సువార్త 4వ అధ్యాయంలో మనము గమనించినట్టయితే ఒక మొదటి ప్రశ్న వేస్తూ ఉంది. ఏంటంటే, నీవు దేవుని కుమారుడివి కదా, ఈ రొట్టెను రాళ్లను రొట్టెగా అవునట్లు మరి మార్చి అవునట్లు చేయమని, అది దానితో ఆకలి తీర్చుకోమని అపవాది మొదట ఛాలెంజ్ చేస్తున్నాడు. అందుకు యేసుక్రీస్తు అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చి, అనగా వాక్యముతోనే అపవాదిని ఎదుర్కొంటున్నాడు ప్రభు. అనగా ఆయన వాక్యమైనటువంటి దేవుడు, ఆయనే వాక్యము. ఆది ఎందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినటువంటి మాట అదే. యేసుక్రీస్తు వాక్యమై ఉంటున్నాడు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వాక్యముతోనే ఆ యొక్క అపవాది జయించాలని తన యొక్క ఆయుధాల్లో మొదటి వెపన్నం వేసినప్పుడు ఆయన దాన్ని అద్భుతంగా తిరస్కరి వాక్యముతోనే జయిస్తూ ఉన్నాడు. ఏంటంటే, నీవు దేవుని కుమారుడు అయితే అన్న ఒక ఛాలెంజ్ ఇస్తే, ఇక్కడ మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అనగా ఈ వెపన్లో మొదటి వెపన్ను ఉపయోగించినాడు. మరి అయితే మనిషి జీవితంలో ఆ యొక్క వెపన్ను మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. శరీరాశ శరీరము కొరకు బ్రతకడము, దాన్ని పోషించడము మరి ఒక దౌర్భాగ్యానికి సంబంధించిన విషయం. శరీరము అందుకే అంటున్నాడు ఒక ధనవంతుడు శరీరంతో అంటున్నాడు, నువ్వు తినుము త్రాగుము సుఖించుము అని అన్నాడు. అది అయితే అవి సరైనది కాదు. అదేవిధంగా నేత్రాశ కళ్ళు చూసిందల్లా మనిషికి ఆశ కలుగుతుంది. ఏదైతే చూస్తాడో ఆ చూసిందల్లా తను పొందాలని ఆశపడ్డం అనేది 2వది ఉంటున్నది అనమాట. అయితే యేసయ్య మాదిరిగా ఉంచాడు, అపవాది జయించాడు. యేసయ్య దగ్గర కూడా 3 వెపన్లు ఉన్నాయి. దేవుని నామానికి మహిమగా అపవాది దగ్గర ఏ విధంగా అయితే 3 వెపన్లు ఉన్నాయి, శరీరాశ నేత్రాశ జీవపు డంబము అనేటైతే, దేవుని దగ్గర ఉన్నటువంటి వెపన్స్ కూడా మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం. మరి దేవుని దగ్గర ఉన్నటువంటి ఏంటంటే అపవాది జయించడానికి మరి దేవుని దగ్గర ఉన్నటువంటి వెపన్స్ ఏంటో మనం చూస్తాం. మొదటి వెపన్ ఏమిటి అంటే అది ప్రార్థన. ప్రజలందరికీ బాప్తిసం ఇచ్చినప్పుడు లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వచనంలో గమనించినట్టయితే మరి అక్కడ యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా అని మనం అక్కడ చూస్తాం. 3వ అధ్యాయము 21వ వచనం, ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా. చూడండి, గమనించినట్టయితే మనం కూడా మారు మనస్సు పొందుతాం, బాప్తిసం పొందుతాం. ఆ బాప్తిసం మీద ఆశావాసిగా తీసుకుంటూ ఉంటారు, అది తప్పు. ఎప్పుడైతే మనము బాప్తిసం పొంది నిజమైన మారు మనస్సు మనకు కలిగి ఉంటే, నిజమైనటువంటి మన పరిపక్వతతో మరి మారు మనస్సు పొంది ఉంటే, నిజం చెప్పాలంటే అది క్షేమకరమైనదని తలంచవచ్చు. అయితే ఇక్కడ గమనించిన దేవుని కన్నీ తెలుసు కదా ఎందుకు ఆయన ప్రార్థన చేయడము అని అనుకుంటారు. అయితే వాస్తవం అయితే నీవు కూడా బాప్తిసం పొందినప్పుడు నీవు రక్షణ పొంది ప్రేమ దేవుని ప్రేమ పొందినట్టయితే
నీవు తప్పకుండా ప్రార్థన చేయవలసిన వాడవై ఉంటున్నాడు. ప్రార్థించడం అంటేనే మనము ఏం చేస్తామంటే మొదలు పెట్టడం మంచి కోరికలు, వాడిని బాగు చేయి, ఎన్ని బాగు చేయి, నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు, ఇది జీవితం, లేకపోతే నన్ను నా రోగం నుంచి విడుదల చేయి, లేకపోతే ఇంకొకటి. అంత శరీరానికి సంబంధించిన ఆశలే మనిషి కోరుతూ ఉంటాడు. అయితే ఇలాంటి అనుభవం మరి నిశ్చిత్తము ప్రభువా నీ ప్రార్థన ఎటువంటి ప్రభువా నేను బాప్తిస్మం తీసుకున్నాను, నా ఎడల నీ చిత్తం ఏంటి నాయనా, అనాది కాలంలో జగత్తు పునాది వేయబడక మునిపే నీవు సృష్టించినటువంటి నీ బిడ్డను ప్రభువా నేను నీ చేతుల్లోని వాడను, నన్ను నీ వాడిగా మరి క్షేమకరమైనటువంటి స్థితిలో నన్ను నీ యొక్క ఇష్టానుసారంగా జీవించుటకు నన్ను నడిపించమని ప్రార్థన చేయవలసింది పోయి ప్రతి యవ్వనుడైతేనేమి. యవ్వన కాలంలోనే ఈ బాప్తిసం పొందేది కాబట్టి ఆ యవ్వన కాలంలో ప్రభువును అడగడానికి మనము ప్రయత్నం చేయవలసిన వాడమంటున్నాం. అయితే ఎంతమందికి ఉంది దేవుని మనము ప్రార్థించే గుణం అని అంటే చాలామందికి లేదనే చెప్పాల్సి వస్తుంది అన్నమాట. దేవుని దగ్గరికి రా, ఆయన తప్పక నిన్ను కాపాడుతా. గాడ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్. దేవుని దగ్గరికి నువ్వు వచ్చినట్టయితే, దేవుణ్ణి ప్రార్థించినట్టయితే, ఆయన సన్నిధి కొరకు నువ్వు వెతికినట్టయితే, ఆయన ఇచ్చే దేవుడే అంటున్నాడు, ఆయన నిన్ను క్షమించే దేవుడే అంట. అయితే మనిషి యొక్క లక్షణం ఏంటుంది, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. మనిషి పుచ్చుకుంటాడు, ఆ క్షణంలో ఆ యొక్క సంతోషాన్ని అనుభవిస్తాడు, అయితే అప్పుడే మరిచిపోతూ ఉంటాడు. అయితే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అనేది మనము అర్థం చేసుకోవాలి. దేవునితో మాట్లాడడమే యొక్క ప్రార్థన అండి. ప్రతి యవ్వనస్తుడు మోకాల్లో అనుభవం కలిగి ఉండాడనమాట. నేను ఒక పుస్తకం చూశాను, ఆ పుస్తకం పేరు ద నీలింగ్ క్రిస్టియన్. నీలింగ్ క్రిస్టియన్ అనగా చాలా అద్భుతమైనటువంటి పుస్తకం అది. ఆ మరి మోకాల్లో అనుభవము అన్నటువంటి ఆ పుస్తకాన్ని చదివినప్పుడు మోకాళ్ళ అనుభవంతో ఉన్నటువంటి ప్రార్థన ఎంత శ్రేష్టమైందో, మరి ఎంత బలమైందో. మోకాళ్ళ మీద ఉన్నటువంటి ప్రార్థన వలన అపవాది యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే, నీ వైపు కూడా అది చూడ్డానికి భయపడుతుంది. యవనుడా జాగ్రత్తగా ఉండు, నీవు యవనవ కాలంలో నీ మోకాళ్ళు వంచడానికి ప్రయత్నం చేయి. అవునండి, వాస్తవం యవనుడికి నేను ప్రత్యేకంగా చెప్పే మొదటి ఆయుధము, ప్రభువు ఉపయోగించిన ఆయుధము మీకు ఇస్తున్నాను. అదేమిటంటే ప్రతి సమస్య ఎందును, ప్రతి టెంప్టేషన్ ఎందును, ప్రతి అనానుకూలత ఎందును, నీ యొక్క పరీక్షల్లో, నీ జీవిత సమస్యల్లో, మరి నిజమైన పరీక్షల్లో నువ్వు వెళ్ళి చేయవలసింది ఏంటంటే మోకాళ్ళ అనుభవం కలిగి ఉండాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. రెండవ ఆయుధం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అనగా లూకా సువార్త 3:22 మనం గమనించినట్టయితే పరిశుద్ధాత్మ శరీరారకారముతో పావురముల వలె ఆయన మీదికి దిగి వచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాస్తవంగా చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయవలసిన అవసరమై ఉంటున్నది. అవును, మనకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించేది పరిశుద్ధాత్మ. అయితే నువ్వు చేయవలసింది ఎలా ఏమిటి అని అంటే ఆయనకు ఆ హృదయములో అవకాశం ఇవ్వడమే. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి వస్తే క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అవును, పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తు మీదకి దిగి వచ్చినప్పుడు ఆ యేసుక్రీస్తు మరి శక్తి కమ్ముకున్నది కనుక అపవాదిని జయించాడు. వాస్తవం అని ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ ది వెపన్ దట్ గెట్ ది విక్టరీ ఓవర్ ది డెవిల్. అంటే ఆ యొక్క అపవాదిని జయించుటకు ఆత్మచేత నింపబడినటువంటి వాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మూడవ వ్యక్తి అయినటువంటి ఆత్మ దేవుడు ఎల్లప్పుడూ ప్రభు అయిన యేసుతో ఉన్నాడట. పరిశుద్ధాత్మతో నిలబడ్డము అపోస్తుల పౌలు అంటున్నాడు. వీరు మధ్యలో ఉన్నారని అంటున్నారు. అక్కడ అపోస్తుల కార్యంలో గమనించినట్టయితే వారు భాషలతో మాట్లాడినప్పుడు వీరు ఎవరు అని అంటే వీరు మధ్యలో ఉన్నారని అన్నారంట. యేసు క్రీస్తు
తండ్రైన దేవుడు ఆయన సొంతము కాబట్టి తన ప్రియ కుమారునికి మరి పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చినాడు, మనకైతే లేదని మనము అపోహ పడవలసిన అవసరము లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 ఎప్పుడైతే సత్యమనే వాక్యం విన్నామో, ఎవనుడా వాక్యం విను, వినడానికి అవకాశమే, మరి మాట్లాడటకు వేగిరపడు, అంత మాట్లాడటకు వెనకంజవి, మరి వినటానికి వేగిరపడు అన్నటువంటి వాక్యము ఇక్కడ అర్థవంతమైనదిగా మనము చూస్తూ ఉన్నాం. అదేమిటి అంటే ఆ వాక్యం విన్నప్పుడు ఏం జరుగుతుందంటే మీ రక్షణ సువార్తను విని, ఎప్పుడైతే విన్నావు క్రీస్తును మరి అంగీకరించి విశ్వాసము క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు, ఎప్పుడైతే విశ్వాసం ఉంచబడుతుందో వాగ్దానము చేయబడిన ఆత్మ చేతను ముద్రింపబడు. అయితే ఈ ఆత్మను నువ్వు ప్రత్యేకంగా పొందవలసిన వాడవై ఉంటున్నావు, దాన్ని అలక్ష్యము చేయవలసిన అవసరం లేదు, పొందినటువంటి వారిని అవహేళన చేయవలసిన వారే మరి చేయవలసిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకడు ఆత్మతో మరి గల్లంతు చేస్తూ ఉంటే ఇంకొకరు వచ్చేసి ఇది ఏమిటి, వీడు నిన్న ఘోరమైన పాపం చేసినాడు కదా, ఈరోజు ఎగురుతున్నాడు ఏంటి అని అంటే మరి వాడు ఎగురుతున్నాడని చెప్పేసి రెండో వ్యక్తి నేను కూడా అదే విధంగా మాట్లాడి ఎగరకపోతే మరి ఇది ఘోరమైన విషయం కదా, నన్ను కూడా హీనముగా అనుకుంటారని చెప్పి ఎక్కువ భాగం స్త్రీలు కూడా అల్లరి చేస్తూ ఉంటాడు. దేవుడు అల్లరికి కర్త కాదు సుమా. అయితే ప్రవక్తల యొక్క ఆత్మలో ప్రవక్తల యొక్క ఆధీనములో ఉంటాయనే వాక్యము చెప్తూ ఉంది, దాన్ని భరించాలి. మొదటిసారి నీకు కొత్త అనుభవం కాబట్టి నువ్వు ఉబ్బితబ్బిపోయిపోవచ్చు, నీవు ఇబ్బంది పడవచ్చు, దాన్ని భరించలేకపోవచ్చు, కానీ దేవుని యొక్క ఆత్మను భరించగలిగిన శక్తి ఆత్మ దేవుడు నీకు ఇస్తాడు. ఎల్లవేళ నిన్ను ఎగుళ్లాడితే ఆ స్టేజ్ ఏం కావాలి, ఆ పరిసరాలు ఏం కావాలి, ఆ చర్చి ఏం కావాలి, ఇల్లేంటి అల్లరి ఇట్లా చేస్తున్నారు అనేది ఇది కాదు. నువ్వు మాట్లాడితేవా దేవునితో మాట్లాడు, మనుషుల కోసం అర్థం చెప్పేవాడుంటే భాషలతో మాట్లాడు, అర్థం చెప్పేదానికి లేకపోతే నువ్వు భాషలతో మాట్లాడి ఏమి ఫలితము, గమనించాలి. ఆత్మ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ గలతీ పత్రిక 3:1-5 వాక్యము మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఆధ్యాత్మికంగా ధర్మశాస్త్రం వలన మనం ఆత్మలు పొందలేకపోయినాం. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తును అంగీకరించినామో, ఎప్పుడైతే యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా తీసుకున్నావో అప్పుడు నువ్వు మరి అంగీకరించబడ్డావు. యోహాను సువార్త 3:33-34 గమనించినట్టయితే యేసుక్రీస్తు ఎప్పుడైతే తండ్రి యొక్క మాట పలుకుతూ ఉన్నాడో దాని యొక్క అర్థం ఏమిటంటే ఆయనకు కొలత లేనటువంటి అనగా రెండంతల ఆత్మగా కొల లేనటువంటి ఆత్మను ఆయనకి ఇవ్వబడింది. మనం మరి గమనించినట్టయితే తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనక ఆయన చేతికి సమస్తము అప్పగించను అనగా మనకు ఒక ఆలోచన వస్తుంది, మన ఒక వ్యతిరేకం వస్తుంది. ఆయన కుమారుడు కాబట్టి ఆయన కొలత లేనటువంటి ఆత్మ ఇవ్వబడినని అనుకుంటున్నా. అయితే ఆ తేడా ఎట్టి పరిస్థితుల్లో తండ్రి దగ్గర లేదు. భూమి మీద వచ్చినటువంటి యేసుక్రీస్తు మానవ రూపముగా వచ్చినప్పుడు ఆయన కూడా ఒక సర్వ సామాన్యమైన మానవునిగానే తండ్రి అయిన దేవుడు చూసినాడు. మరి ఆ సామాన్యమైన మానవునిగా ఉన్నటువంటి ఆ యొక్క యేసుక్రీస్తుతోనూ కూడా మనల్ని కూడా ఏమాత్రము ఆయన ప్రేమలో తేడలేదు. అవును వాస్తవం ఇది. యోహాను సువార్త 17:23 గమనించినట్టయితే ఎటువంటి మహిమను ఎటువంటి పరిశుద్ధాత్మ శక్తిని ప్రభుకు ఇచ్చినాడో అదే విధమైనటువంటి శక్తిని సామర్థ్యాన్ని మనిషికి కూడా ఇచ్చి ఉంటున్నాడు. అయితే తేడా ఏంటి, ఎక్కడ తేడా వచ్చింది? హెబ్రీయులకు రాసిన పత్రిక 1:9 గమనించినట్టయితే నీవు నీతిని ప్రేమి, యేసయ్య ఏం చేసినాడు, నీతిని ప్రేమించినాడు, దుర్నీతిని ద్వేషించినాడు, అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అనగా ఆత్మ ఒక అసంబంధమైనటువంటి మరి ఆశీర్వాదమును అక్కడ ఇచ్చి ఉంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క రెండవ వెపను మరి ఫుల్ఫిల్మెంట్ విత్ హోలీ స్పిరిట్. అయితే మనం గమనించినట్టయితే మరి మూడవ వెపను కూడా మనం చూస్తాం. దేవుని నామానికి మహిమ, ద వర్డ్ ఆఫ్ గాడ్.
దేవుని వాక్యము, దేవుని వాక్యం. మరి 4వ అధ్యాయం లూకా సువార్త 4వ అధ్యాయం అంతా చదివితే యేసు అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవింపడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవుని వాక్యములు లేఖనాలు చక్కగా వినియోగించాడు, వాక్యం ద్వారా అపవాది శోధనను జయించాడు. నీకు ఎప్పుడైనా పాపం చేయాలనిపిస్తుందా? వాస్తవంగా ఆలోచించి, నీకు ఎప్పుడైనా వ్యర్థమైన స్థలంలో తిరగాలనిపిస్తుందా? మరి అంతేకాక ఎవరితో అయినా అల్లరిగా ప్రవర్తించాలని వ్యర్థమైనటువంటి మాటలు, వ్యర్థమైన ఆలోచనలు ఉంటే వెంటనే బైబిల్ తెరిచి వాక్యాన్ని చదవమని నేను ఖచ్చితంగా ప్రతి యవనునికి తెలియజేస్తున్నాను. నీకు ఎప్పుడైతే శోధన బలంగా ఉందో, బైబిల్ తెరిచి అధ్యాయములు చదవగలిగినప్పుడు నీ దేవుడు నీ జీవితంలో నీకు మేళ్ళను సంధిస్తాడు. దేవుని యొక్క ఉన్నతమైన స్థలం నుంచి మరి అభివృద్ధి అనేది దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మెండైన దీవెన ప్రార్థన దానివల్ల నీకు మేలు కలుగుతుంది. అయితే గమనించినట్టయితే వాక్యము మనతో మాట్లాడుతుంది అని నువ్వు తెలుసుకోవాలి. ఇది నిజమా మనకు? అంటే వాస్తవం చెప్పాలంటే వాక్యము ద్వారా మనము హెచ్చరింపబడతాం. ఒకటిది ప్రార్థన, రెండవది దేవుని ఆత్మ, మూడవది వాక్యం. వాక్యం అని అంటే మరి యోహాను సువార్తలో మనము ఇంతవరకే తెలుసుకున్నాం కదా, యో ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగినది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను. అవునా అండి? వాక్యం అనేది యేసుక్రీస్తు అయితే ఆ యేసుక్రీస్తు వెలుగై ఈ లోకమునకు వచ్చినాడు. అందుకనే యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అంటాడు. ఎప్పుడు వెలుగవుతావు? దీపము వెలిగించి కుచ్చం కింద పెట్టకుండా ఆ సువార్తను ఇతరులకు ప్రకటించినప్పుడు నీవు దేవుని యొక్క కృపలో ఆశీర్వదింపబడతావు, దేవుని యొక్క మహిమ కలిగిన స్థితిలో నువ్వు దీవించబడతావు. కాబట్టి దిస్ ఇస్ ద విక్టరీ. అవును, నీ ఉన్నతంలో ఉన్నత స్థలంలో నిలబడగలుగుతావు అనమాట. దట్ ఇస్ ది విక్టరీ ఆఫ్ ది సీక్రెట్. ఈ మూడు వెపన్స్ నువ్వు కలిగి ఉండాలి. దేవునితో సంతోషం కలిగి ఉండాలి, సంభాషణ కలిగి ఉండాలి, అనగా దేవునితో మాట్లాడడం నేర్చుకో. ఒకే ఒక మార్గము ప్రార్థన. ఆ ప్రార్థన మోకాళ్ళ అనుభవంతో ప్రార్థన చేయడం వల్ల నీకు మేలు కలుగుతుంది. ఒకనొక మేము ట్రైనింగ్ సమయంలో ఈ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, మోకాళ్ళను పరీక్షించేవాడు మా యొక్క దిలీప్ గారు. మోకాళ్ళు పరిశీలిస్తే నా మోకాళ్ళు చాలా తెల్లగా ఉండేటి. వెళ్ళినప్పుడు నీకు ప్రార్థన అనుభవం లేదా అని ఎదురుగా ప్రశ్నించినప్పుడు ఇదేంటి నాకు ఇది మోకాళ్ళ అనుభవం లేకపోవడము అని నేను అనుకున్నాను. అవును, అప్పుడు అనుమండ్రి మాట ఏంటంటే, మోకాలు ఎంత నల్లగా మారిపోతుందో, మోకాళ్ళు ఊని 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 మాట్లాడడం, మరి దేవుణ్ణి ప్రార్థించడం వలన ఆ మోకాళ్ళు మారుతుంది. అయితే ముస్లింస్ కూడా ప్రార్థన చేస్తారు, వాళ్ళ తల ఉంచి మోకాళ్ళుంచి సాగిలపడి అదే విధంగా తల ఉంచి నుదురును కూడా పెడతారు. ఈ భాగంలో కూడా వాళ్ళకి నల్లగా అవుతుంది. అయితే క్రియలు లేని విశ్వాసము మృతము, నీ ప్రార్థనలు వ్యర్థము. ఎక్కడైతే యేసుక్రీస్తును అంగీకరించి యేసు ప్రభు అని ఆయన మృతుల్లో నుంచి మరి తిరిగి లేచినాడని విశ్వసించి ఆయన వాక్యమని ఆయన వెలుగని ఆయన జీవపు ఊటని ఆ ఊటలో నీవు ఉండాలని మరి ఆ వెలుగును ఆశ్రయించినట్టయితే మరి ఆ నిత్య జీవము దగ్గర ఇచ్చే ప్రభు దగ్గర నువ్వు చేరగలిగితే అంతకంటే శ్రేష్టమైనది జీవితంలో ఇంకొకటి లేదు. నీ మోకాళ్ళ అనుభవం, నీ మోకాళ్ళ అనుభవం ద్వారా అనేకమైన సమస్యలు, జీవిత సమస్యలను నువ్వు మరి జయించగలుగుతావు. అవును, క్రైస్తవునికి సమస్యలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. క్రైస్తవులము చాలామంది మోసమంటారు, యేసుక్రీస్తుకు రండి మీకు సమస్యలు తీరిపోతాయి అని అంట. అది తప్పండి. ఎప్పుడైతే మనిషి మా యేసుక్రీస్తు చెంతకు వస్తాడో వారికి సమస్యలు అధికమవుతాయి. అయితే వానిలో ఉండే గొప్ప లక్షణము ఏమిటి అని అంటే, ఆ యొక్క సమస్యలన్నింటినీ యొక్క వెపన్, బలమైనటువంటి
ఆ యొక్క అపవాది పెట్టినటువంటి శరీరాశ నేత్రాశ జీవపు డంబములను ప్రభు అయిన యేసు క్రీస్తు ఏ విధంగా అయితే ఎదుర్కొన్నాడు, అదే విధమైనటువంటి శక్తి సామర్థ్యాలతో నువ్వు కూడా ఎదుర్కోగలవు. అవును, కాబట్టి యేసు ప్రభు ఇలాంటి మాదిరి చూపించినాడు. అయితే మీరు శోధనల్లోకి జయించాలి అని అంటే మొదట చేయవలసింది ఏంటంటే దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలి, అనగా ప్రార్థన చేయడం అని. దేవుని ఆత్మ నింపుదన కలిగి ఉండాలి. నేనైతే మొదట్లో నేను రక్షింపబడినప్పుడు మరి దేవుని ఆత్మ పొందాలని నేను చాలా ఆశపడినాను. ప్రతి ఒక్కరైతే అక్కడ గొల్లు పెడుతున్నారు, ఏదేదో భాషలతో మాట్లాడుతున్నారు. నాకైతే వింత అనిపించింది, మరి వింత అనిపించింది. నాకైతే ఏమి నాకు ఆ పరిశుద్ధాత్మ రాలేదంటే నీలో ఏదో లోపం ఉంది అని అన్నాడు. లోపం ఉందినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. సంపూర్ణంగా నేను ప్రభువుకు సమర్పించుకొని దేవుని సన్నిధికి వస్తే నాకు లేకపోవడం ఏందని చాలా కోపానికి గురి అయినాను. అవును, అయితే ఒకసారి నేను ప్రార్థన చేసి వారం రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాను. అయితే నాకు పరిశుద్ధాత్మ దేవుడు రాలేదు. మరి ఆ కోపం తట్టలేక గో మరి చర్చి యొక్క గోడలను కూడా పగలగొట్టినటువంటి పరిస్థితి, రోషముతో నేను పగలగొట్టినటువంటి పరిస్థితి ఉంది. నేను వ్యర్థమైన బలాన్ని అక్కడ ఉపయోగించినాను. అయితే ప్రభు చేత హెచ్చరింపబడిన వాడినై నాలో ఉండే ప్రతి ఒక్క వ్యతిరేకతను దూరపరిచినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు అప్పుడు అడిగింది అన్నమాట, దేవుని ఆత్మ వచ్చింది, దేవుని యొక్క ప్రశస్తమైన శక్తి నాకు వచ్చినప్పుడు ఆ యొక్క వెలుగైనటువంటి ఆ యొక్క జీవపు మరి నీటిని నాకు దోసెట్లో వేయడం జరిగింది. ఆ వేసినప్పుడు ఆ దోసెలు పట్టుకొని నేను ప్రభు వైపు చూస్తూ నేను అడిగినప్పుడు ఒక్క చుక్క నా చేతుల్లో పడి ఆ చుక్క మరి ఎంత తీసుకున్నానో నాకైతే తెలియదు, కానీ ఆ కొద్ది తీసుకున్నప్పుడు నా శరీరము భరించలేకపోయింది, తట్టుకోలేకపోయింది. అనగా అవును, వాస్తవంగా చెప్పాలంటే మన శరీరము లోకముతో ఉందిగా, లోకములో ఉంది, లోకముతో ఉంది, లోకము మాలిన్యాలు అంటి ఉంది. కాబట్టి ఆ ప్రశస్తమైనది తట్టుకోవడానికి ఈ కుండ పనికిరాదు, ఈ కుండ పనికిరాదు. ఈ కుండ పవిత్రము చేయబడాలి. ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని భరించాలంటే ఈ యొక్క శరీరము మారు మనస్సు పొంది, అంతేకాకుండా దేవుని బిడ్డగా మారి అది పవిత్రము చేయబడితే తప్పనిచ్చి ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందడానికి ఎవరికి ఎప్పుడూ వీలు కాదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉన్నాడని గుర్తించాలి. ఆయన చెప్పన శంకెము కానీ మహిమాయుక్తమైనటువంటి మేలులతో ఆ మూలుగులతో నీ చేత ప్రార్థన చేయిస్తూ ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు కొట్టుకలాడుతూ ఉంటాడు, అయ్యో నా బిడ్డ ఇంకనూ మరో మనస్సు పొందలేదు, వేదన ఇబ్బంది, ఆయన ప్రయత్నము. అందుకనే అను నేను వెళుతూ ఉన్నాను, పద్ మరి యోహాను సువార్తలో నేను మీకు స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నానంటే మాకు ఆదరణకర్త మరి మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపుతానని ప్రభు సెలవిచ్చినాడు. ఆదరణకర్తే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆ దేవుణ్ణి నువ్వు పొందగలిగినాడు నీ యొక్క జీవితము మారుతుంది, నువ్వు సాత్వికుడు అవుతావు. నీవు అవును, గాంధీ అన్నాడు ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించమన్నాడు. ఏది శ్రేష్టంగా మరి గాంధీకి వచ్చినటువంటి తలంపు అనంటే కాదు, ఈ యొక్క బైబిల్ ద్వారా చదివినటువంటి గాంధీ అన్నటువంటి మాట, యేసు క్రీస్తు అన్నటువంటి మాట, ఒక చెంప కొడితే రెండవ చెంపను కూడా చూపండి అని అంటాడు. మరి క్షమాపణ విషయంలో కూడా 77 మార్లు ఏ మరి ఎన్నిసార్లు లెక్కలేనన్ని సార్లు ఇతరులను క్షమించాలా అనేది. మానవ జీవితం అంతా ఎంత పుచ్చుకుండేదానికి మర్చిపోయేదానికే సరిపోద్ది. మై మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్, గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. దేవుడైతే క్షమించేవాడు. కాబట్టి నీవు క్రీస్తు పోలి నడుచుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క మూడు వెపన్లను నువ్వు ఉపయోగించినప్పుడు మాత్రమే దేవుని బిడ్డగా ఉంటావు. దేవునితో సంభాషించడము నువ్వు నేర్చుకోవాలి, దేవునితో ఆత్మ నింపుదలతో ఉండాలి, దేవుని వాక్యము నిన్ను ఉన్నత స్థలములో నిలబడుతుంది. దేవుని వాక్యం ఎక్కడ ఉంది? వాస్తవంగా చెప్పాలంటే నేను ఇంతకుముందు చెప్పినటువంటి మాటల్లో మరి మోషే అయితే మండుచున్న పొదను చూసినాడు,
అగ్ని జ్వాలలను చేసినాడు. అవును, దేవుని యొక్క మాటలు అగ్ని జ్వాలలను పోలి ఉన్నవే. ఆ జ్వాలలు నిన్ను మార్పు తీసుకొని చెట్టిగా ఉంటున్నాయి. మరి ఆ వాక్యము, మరి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృప, దేవుడు మాట్లాడినాడా? అగ్ని జ్వాలలతో మాట్లాడు, ఆ దర్శనము చూసినాడు. అయితే ఎవడును దేవుని చూడడానికి వీలు లేదు. కారణం ఏంటంటే ఆ దేవుణ్ణి చూసినప్పుడు అసంపూర్ణమైన సర్వ సృష్టి అయిన దేవుడు, మరి ఆయన సర్వవ్యాప్తి అయిన దేవుణ్ణి నువ్వు చూసినప్పుడు చచ్చిపోతావు. కాబట్టి ఎప్పుడు ఆయన్ను చూడగలుగుతావు అని అంటే, నువ్వు ఎప్పుడైతే ఆత్మలో ఆత్మ పరిశుద్ధత కలిగి ఈ యొక్క బాండము శుద్ధి చేయబడను, బాండ శుద్ధి లేని పాకమేలా అని అని ఒక మాట వ్రాయబడింది పద్యములో. మరి ఆ మాటను గమనించినట్టయితే బాండ శుద్ధి ఉండాలా? అవును, అశుద్ధి లేనటువంటి ఆ కుండలో పాలు పోసినప్పుడు అవి కాంచితే ఏమైతే విరిగిపోతాయి, శుద్ధి లేకపోతే. ఎప్పుడైతే శుద్ధి కలిగి ఉంటుందో ఆ పాలు చక్కగా మనకు ఆహ్లాదకరంగా క్షేమకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కడు నేర్చుకోవలసినది దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ఉపయోగించినటువంటి ఆ ఆయుధాలు. ఒకటి, దేవునితో మాట్లాడడం అనగా ప్రార్థన చేయడం. రెండవది, దేవుని ఆత్మతో నింపబడము. మూడవది, దేవుని వాక్యముతో ఉండడం అంట. కాబట్టి దేవునితో సంభాషించడం వల్ల ఏమవుతుంది అని అంటే, అపవాది పెట్టే తలంపులు, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఈ మూటిని నువ్వు జయించగలుగుతావు యవనుడా. కాబట్టి నువ్వు నేర్చుకోవలసింది ఇదే. దేవుని సన్నిధికి రా, ఆయన సన్నిధిలో మోకాళ్ళు, పరిశుద్ధాత్మను పొందు, వాక్యాను ప్రతి దినము చదువు. నేనైతే అర్ధరాత్రి దగ్గర దగ్గర 1 నుంచి 4 మధ్యలో ప్రతి దినము దేవుని సన్నిధిలో నేను మొర పెడుతూ ఉంటాను. పగలు నన్ను ఎవరు చూసేవారు లేరు, నా ధ్యానము అక్కడే జరుగుతుంది, అప్పుడే జరుగుతుంది. మరి ఒక్కొక్కసారి నా సన్నిహితులు వచ్చి చూస్తారు. నా బెడ్ పక్కనే ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ పైన బైబిల్ ఉంటుంది. ఆ బైబిల్ నుంచి నేను ఎప్పుడు ఆ 4 గోడల గదుల్లో కట్టబడి ఉంటాను. కారణం ఏమిటి అంటే, బయట ప్రపంచం మీద నాకు భయం వేస్తుంది, బయటికి పోతే ఏ సమస్యలు కొని తెచ్చుకుంటానో భయం వేస్తుంది. అయితే ఎందుకు ఈ మాట, నువ్వు పరిశుద్ధాత్మ శక్తి ఉంది కదా, బయటకు పోయి జయించగలవు కదా అని అంటే, నీ యవ్వనేచల నుంచి పారి పొమ్మని వాక్యము సెలవిస్తూ ఉంది. అవును, ఈ లోకములో నుంచి మనము వ్యతిరేకంగా పోవలసిన వారమై ఉంటున్నాను. కాబట్టి మన జీవితములు సరి చేసుకొనవలసిన వారమై ఉంటున్నాను. అటువంటి కృప, సహాయము, క్షేమము మనకు ఎల్లప్పుడూ కలుగునుగాక. యవనులారా, మీ నడతలను సరి చేసుకోండి. దేవుని వాక్యము వెలుగులో మీరు జీవితాలను సరి చేసుకోవాలని ప్రభు నామమున మరి మాదిరీకరమైనటువంటి యేసుక్రీస్తు జీవితమును, ఆయన లూకా సువార్తను మాటి మాటికి చదివి, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే అపవాదిని జయించినాడో అదే విధంగా మీరు కూడా జయించి మరి మీ జీవితాలను సరి చేసుకోవాలని ప్రభు నామమున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇటువంటి కృప, దేవుని యొక్క మహిమ కలిగినటువంటి సన్నిధి ఎల్లవేళలా యవనులైనటువంటి మీకు, యవనస్తురాలైనటువంటి మీకు, ఈ లోకము నుంచి వేరుపారై మరి దేవుని యొక్క సన్నిధిలో గడుపుతూ ప్రార్థనలో ఉండాలని, మరి దేవుని యొక్క ఆయుధాలను ఆత్మ సంబంధివై దేవుని యొక్క బిడ్డవై నువ్వు ఎల్లప్పుడూ విరాజిల్లాలని ప్రభు నామమున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సువార్త ధ్వని, సిలువ ధ్వని, నిన్నువారి హృదయాలలో ప్రతిధ్వని. సువార్త ధ్వజం, సిలువ ధ్వజం, నిన్నువారి హృదయాలలో విజయ ధ్వజం. వినగా వినగా యేసు సువార్త, కలుగును హృదయాలలో విశ్వాసం.